మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి పట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చెగుల నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుండి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్ గారు, ఏ కారణం వలనైనా పర్మనెంట్ టీత్ ఊడిపోతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అంటారా? ఎంతవరకు మంచిది అంటారు అది? ఇప్పుడు చూడండి, మన న్యాచురల్ టీత్ పోతే చాలా వరకు కూడా రీప్లేస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇలా ఎందువల్ల అంటే, మాక్సిమం పేషెంట్లను చూసిన తర్వాత అయితే దంతాలు ఉండట్లేదు, పైన దంతాలు ఉండట్లేదు, కింద దంతాలు ఉండట్లేదు, ముందు పళ్ళు ఉండట్లేదు, అయినా కూడా అలా మేనేజ్ చేస్తూ ఉన్నారు. మేనేజ్ చేసి చేసి 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత టీత్ పెట్టమని చాలామంది పేషెంట్లు వస్తున్నారు. అలా వచ్చే కన్నా ఎప్పుడైతే పన్నును కోల్పోతారో, పుచ్చి పన్న వల్ల కావచ్చు, గమ్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఏ రీజన్ వల్లనా మీరు ఒకటి లేదా రెండు పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, దాన్ని వెంటనే పెట్టుకోవడం వల్ల మీరు చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం తర్వాత మీరు మేజర్ ట్రీట్మెంట్స్ని చాలా ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనకు ఒక పన్ను పోయింది, మనం పెట్టుకోలేదు, మనం ఎలాగో 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత వచ్చే కన్నా వెంటనే రావడం వల్ల జరిగే మంచి ఏంటి, పన్ను లేని ప్లేస్లోకి ఆ పక్కన ఉండే పళ్ళు వంగిపోతాయి, ఇలా పైన ఉండే పన్ను కిందికి జారిపోతుంది. రెండో ఇబ్బంది ఏంటంటే, ముందరుండే పళ్ళన్నీ కూడా మెల్లగా ఖాళీ స్థలం ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ప్లేస్లోకి జరగడం స్టార్ట్ అయ్యి చక్కగా దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసి స్మైల్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. రెండు గ్యాప్స్ రావడం వల్ల ఆ మధ్యలో అంతా ఫుడ్ ఇరికి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి నోట్లోంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. మూడోది ఫేషియల్ మజిల్స్. మనకు నోట్లో ఉండే దంతాలన్నీ ఉంటేనే మొహం అనేది తొందరగా జారిపోకుండా ఉంటుంది. ఎందుకంటే దంతాలే ఈ పైన ఉండే మజిల్స్ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి. ఎప్పుడైతే మనకి ఈ పన్ను ఉండదో, లోపల ఉండే పన్ను ఉండదో, ఒక పక్క పళ్ళు ఉన్న వైపు అందంగా ఫిట్గా ఉంటుంది, పన్ను లేని వైపు దవడ జారడం అనేది స్టార్ట్ అవుతుంది. సో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి మీకు మీరు అద్దంలో చూసుకుంటే పన్ను లేని వైపు డిప్ కనపడుతుంది, పన్ను ఉన్న వైపు రౌండ్ ఫేషియల్ ఫిగర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి మనం చేయవలసింది ఏంటి, ఎప్పుడైనా ఏ సందర్భంలో ఒక్క పన్ను పోయిందనుకోండి, ఒక్క పన్నే రీప్లేస్ చేసుకోండి. దానివల్ల ఏంటి, మిగతా పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, మొహం మీద ఎటువంటి చేంజెస్ లేకుండా ఫేషియల్ డిఫార్మిటీ రాకుండా ఉంటుంది. మూడోది, 4-5 సంవత్సరాల తర్వాత మేజర్ ట్రీట్మెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఒక్క పన్ను ట్రీట్మెంట్ చేసుకునే ఖర్చు ఎంత, నోట్లో పళ్ళన్నీ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన ఖర్చు ఎంత, అనవసరంగా ఇదంతా కూడా తెలియకుండా చేసుకుంటున్నారు. అందుకనే చాలామంది పేషెంట్లు అందరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పళ్ళు పెట్టుకోవడానికి వచ్చి ఒక పన్నుకి బదులు 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవడం, కొంతమంది అయితే నోట్లో పళ్ళన్నిటికీ ఏదో ఒక సమస్య వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చూస్తున్నాను. సో అది అవాయిడ్ చేయాలి అంటే ఎప్పుడైనా సమస్య రాగానే ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరుగుతుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి ప్రభాకర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారు. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం మాకండి పొల్లు మొత్తం పుట్టిన అండి, బండి అది లోపల అండి పొల్లు అని కొన్ని పుట్టింది మేడం. ఓకే, అయితే ఏంటి మేడం, మనం అదే అండి మనం అండి పొల్లు తీకిస్తే బాగుంటుంది, తట్లో ఉంచుకుని. సార్ మంచి క్వశ్చన్ అడిగారు సార్. పళ్ళు పుచ్చిపోవడం చూడండి, ముగ్గురిని తీసుకుంటే ఈ మధ్యకాలంలో ఇద్దరిలో పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు కనపడుతున్నాయి. పుచ్చిపోయిన పళ్ళ ఎప్పుడు లక్షణం ఏంటి, మొదటిగా పన్ను నల్లగా మారిపోవడం అనేది పుచ్చిపోయిన పన్ను లక్షణం. రెండోది మీకు తెలియదు ఏంటంటే, ఒక్క పన్నులో పుచ్చి అనేది స్టార్ట్ అయితే మీరు దాన్ని అడ్రస్ చేయలేదు, నొప్పి పుట్టట్లేదు కదా, నల్లగానే కదా మారిందని దాన్ని వదిలిపెట్టినారనుకోండి, అది ఒక్కొక్క పన్ను మీరు ఈ నెల ఒక్క పన్ను చూస్తే 4-5 నెలల తర్వాత నోట్లో 4-5 పళ్ళు 6 పళ్ళు పుచ్చిపోవడాన్ని చూస్తారు. అంటే నోట్లో దీనికి పాకే లక్షణం ఉంటుంది, మిగతా పళ్ళు అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. రెండోది, గట్టిగా ఉండే పన్ను మీరు సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ముక్కలు ముక్కలుగా విరిగిపోయి మీకు లైఫ్ టైం ఉండాల్సిన పన్ను చిన్న వయసులోనే పోగొట్టుకుంటారు. ఇప్పుడు చూడండి, కాలర్ కాల్ చేశారు, నాకు పళ్ళు పుచ్చిపోయాయి మేడం, పన్ను పీకించేయడమా లేదా ఉంచే ట్రీట్మెంట్ ఉందా అని చెప్పి. పీకించాల్సిన అవసరం లేదు, అది ఏమాత్రం పన్ను మొత్తం మిగిలి ఉన్నా, అంటే వేరు వరకు వెళ్ళిపోకుండా ఏమాత్రం పన్ను మిగిలిన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పళ్ళు సేవ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సార్ హైదరాబాదే అంటున్నారు కాబట్టి హైదరాబాద్లో 50కి పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒకసారి రండి, ఓపీజీ అనే ఎక్స్రే తీసుకుని దానివల్ల ఏంటంటే మాక్సిమం పళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి సేవ్ చేసే పరిస్థితి ఉండదు సార్, మీరు చాలా లేట్ చేస్తే పన్ను సేవ్ చేసే పరిస్థితులు ఉండవు, తీసేసి కొత్త పన్ను పెట్టుకోవాలి. బట్ ఇన్ కేసు మన దురదృష్టవశాత్తు మనం పర్మనెంట్ టూత్ పోయినా కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ చాలా ఈజీగా పెట్టగలుగుతున్నాం, కేవలం 2 సిట్టింగ్స్లోనే.
ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. కాకపోతే ఒకసారి రండి, పుచ్చిపోయిన పళ్ళని అశ్రద్ధ చేయొద్దు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండే కామన్ సమస్య అది. అలాగే లైఫ్ టైం ఇబ్బంది పడే సమస్య కూడా. ఆ సమస్య వల్ల మనం లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళని పోగొట్టుకుంటాము, స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పండుకు వస్తే మిగతా పళ్ళన్నిటికీ పాకుతుంది. అలాగే అన్నం తినేటప్పుడు అంతా కూడా అది కడుపులోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో చిన్న పన్ను మీద ఒక నల్లటి మచ్చ కానీ రంధ్రం కానీ ఒక్క పన్నులో ఏర్పడినప్పుడే మీరు డాక్టర్ని కలిస్తే 5 నిమిషాల్లో మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. మంచి ఏంటి, మిగతా పళ్ళన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. పద్దాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనం అవాయిడ్ చేయొచ్చు. రైట్ అండి, కాల్ తీసుకున్నాం హైదరాబాద్ నుండి. రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, చెప్పండి రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే మా మేడం, నేను నాకు 35 ఇయర్స్ మేడం నాది. ఓకే, అంతకు ముందుకు నా పళ్ళు బాగానే ఉండే మేడం. డెలివరీ అయినాక పాప పుట్టినాక నా పళ్ళు అనేది లూజ్ అయిపోయినాయి మేడం. ఓకే, లూజ్ అయిపోయి ముందు పళ్ళు మొత్తం 4 పళ్ళు గ్యాప్ లాగా వచ్చేసి రెండు పళ్ళు లూజ్ అయిపోయింది మేడం. రైట్, చూడమ్మా, ఇప్పుడు డెలివరీలో ఉండే చాలా మంది ఆడవాళ్ళలో, అలాగే మెనోపాజ్ దశలో అంటే 45-50 సంవత్సరాల మధ్యలో ఉండే ఆడవాళ్ళలోని, షుగర్ బీపీ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువగా ఈ చిగుళ్ళ సమస్యని చూస్తాము. జనరల్గా పళ్ళు లూజ్ అయిపోయినాయి అని చెప్తుంటారు అందరూ కూడా. 35 సంవత్సరాలకి పళ్ళు లూజ్ అయిపోతాయా, 50 సంవత్సరాలకు ఊడిపోతాయా, 60-70 సంవత్సరాలకి పళ్ళు లూజ్ అవ్వండి. మన పళ్ళు లైఫ్ టైం ఉండడానికి, ఎవరికైనా పళ్ళు లూజ్ అవుతున్నాయి, పళ్ళు రాలిపోతున్నాయి అంటే చిగుళ్ళ సమస్య వచ్చి కింద నుండే ఎముకంతా పాడైపోతేనే పళ్ళు పడిపోతాయి. మనం ఆ టైంకి ఎప్పుడైతే మనకి చిగుళ్ళలోంచి నెత్తురు కారుతూ, నోట్లోంచి స్మెల్ వస్తూ, పళ్ళు జరుగుతున్నట్టు రియలైజ్ అవుతారో, వాళ్ళందరూ అదే టైంకి వెంటనే వచ్చి చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పళ్ళు ఊడిపోకుండా రాలిపోకుండా మళ్ళీ మనం గట్టిపరిచి సేవ్ చేయొచ్చు. అలా కాదు, లేట్ చేశారనుకోండి, చిన్న వయసులో గట్టిగా ఉండాల్సిన పళ్ళు ఊడిపోతాయి, జారిపోతాయి. అమ్మ, నీ విషయంలో కూడా అదే జరిగింది. నీ గమ్ ఇన్ఫెక్షన్, డెలివరీలో వచ్చే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చిగురులకు సంబంధించిన సమస్య వచ్చింది. దానివల్ల పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతున్నాయి. ఇబ్బంది ఏం లేదమ్మా, ఒకసారి నువ్వు రాగలిగితే కనుక చిగుళ్ళు ఏదైతే సమస్యతో మీకు పళ్ళు లూజ్ అయినాయో మిగతా పళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడచ్చు. ఆ ముందరుండే పళ్ళు బయటకు వచ్చేసి కిందికి జారిపోయి ఉన్నాయో స్మైల్ డిజైనింగ్ ద్వారా మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఏ సమస్య వల్ల పళ్ళు షేప్ పాడైపోయినా, పళ్ళు బయటకు వచ్చేసినట్టు అనిపించినా, పళ్ళు గ్యాప్స్ వచ్చినట్టు అనిపించినా, దాన్ని ఈజీ కరెక్ట్ చేసుకోవచ్చు అండి. పర్మనెంట్గా కరెక్ట్ చేసుకోవచ్చు, టెంపరీగా కూడా కాదు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఒకసారి మిమ్మల్ని కలిసి చూడండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఒకసారి కనెక్ట్ చేసుకుని మాతో మాట్లాడితే మేము చెప్తాం మీకు. మేము చెప్పడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒకటి మీరు కన్విన్స్ అయితే 100% ట్రీట్మెంట్ చేయగలుగుతాం. రైట్ అండి, కాల్ తీసుకుందాం నిజామాబాద్ నుండి. ఉషారాణి గారు నమస్తే అండి. హలో, హలో, చెప్పండి ఉషారాణి. మా బాబుకి ఎత్తు పళ్ళు ఉన్నాయండి, అవి క్లిప్ వేయించాలి. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఎలాగా అని సజెషన్ కోసం ఫోన్ చేశాము. యా, థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. ఫస్ట్ పాయింట్, పిల్లల్లో ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉంటే క్లిప్పులు పెట్టించాలి. క్లిప్పులు పెట్టించడం వల్ల పేరెంట్స్కి ఉండే భయం ఏంటంటే 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తారా, నో, కేవలం 12 నెలల నుంచి 18 నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తవుతుంది. పిల్లలకి బాగా పెయిన్ వస్తుందా, పెయిన్ లాంటిది ఏమి ఉండదు. మొదటి 2 రోజులు మటుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఎందుకంటే నోట్లో క్లిప్పులు అతికిస్తారు కాబట్టి, అవి కొత్త మెటీరియల్ కాబట్టి అనీజీగా ఉంటుంది. ఏదో నోట్లో పెట్టేశారు అని అనీజీనెస్ తప్ప పెయిన్ లాంటిది ఏమీ ఉండదు. పిల్లలు సరిగా తినగలుగుతారా, అన్నీ తినచ్చండి. తిన తర్వాత నోరు కడుక్కోవడం మ్యాండేటరీగా చేయాలి. లిక్విడ్ డైట్లో ఏమన్నా ఉండాలా, అవసరం లేదండి, మామూలు ఫుడ్డే తినచ్చు. ఆపిల్ లాంటివి తినేటప్పుడు కట్ చేసుకొని తింటే మంచిది, ట్రీట్మెంట్ లోపల ఎటువంటి మార్పులు రాకుండా ఊడిపోకుండా ఉంటాయి. పిల్లలు సరిగా చదువుకోగలుగుతారా క్లిప్పులు ఉండడం వల్ల, ఏమి ఇబ్బంది లేదు. ఒకళ్ళు పిల్లలు ఎవరైనా అలా చెప్పినా నమ్మబాకండి, చక్కగా చదువుకోవచ్చు. క్లిప్పులకి ఫోకస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రాక్టికల్లీ పిల్లలు మర్చిపోతారు కూడా క్లిప్పులు పెట్టిన తర్వాత, అవి నోట్లో ఉన్నాయని వాళ్ళకి తెలియకుండానే సంవత్సరం గడిచిపోతుంది. వాళ్ళకుండే ఎత్తుపళ్ళు అనే సమస్య లోపం కరెక్ట్ అయిపోతే అందంగా కనపడతారు. సో పిల్లలకి హ్యాపీగా చేయించవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. అసలు మా క్లిప్పులే వద్దండి, క్లిప్పులు పెట్టడం వల్ల కూడా ఇబ్బంది ఉంది అంటే, క్లిప్పులు లేకుండా క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు పార్థ డెంటల్ అందుబాటులోకి తీసుకొచ్చింది, దానిలో అలైనర్స్ అంటారు. ఒక సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు అని పిల్లలు పెట్టి ఉన్నా, పెద్దవాళ్ళకున్నా,
ఈ సన్న అలైనర్ ట్రే పెట్టుకోవడం ద్వారా సమస్య సాల్వ్ అయిపోతుంది. చాలా సింపుల్. ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్పాను కదా, భోజనం ఎలా చేయాలి, క్లీనింగ్ ఎలా చేయాలి, ఫోకస్ ఉంటుందా ఉండదా, అవన్నీ కూడా ఇందులో అధిగమించేస్తారు. ఎందుకంటే అది తీసేసి బోన్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు, అది తీసేసి బ్రష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు, అది తీసేసి ఏదైనా ఎగ్జామ్ ఉంటే అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. సో మన లైఫ్ స్టైల్కి, మన క్లిప్పుల ట్రీట్మెంట్కి ఎటువంటి సంబంధం లేకుండానే మనకుండే లోపం కరెక్ట్ అయిపోద్ది. ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండి. పని మళ్ళీ ప్రతి నెల చెకప్కి కూడా రానవసరం లేదు, అలైనర్తో ట్రీట్మెంట్ చేయించుకుంటే. అమ్మ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కదా, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, అక్కడ పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఉందమ్మ, ఒకసారి కాల్ చేసి బాబుని తీసుకుని వెళ్ళండి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రీట్మెంట్, భయపడాల్సింది ఏం లేదు, 100% రిజల్ట్ ఉండే ట్రీట్మెంట్ క్లిప్పుల ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ కాల్ అండి, విజయనగరం నుండి వెంకట్రావు గారు, నమస్తే అండి. హలో మేడం గారు. సార్ చెప్పండి సార్. మా అబ్బాయికి పళ్ళు పైకి వచ్చేస్తున్న మీద పళ్ళు, చంద్రావుడి పళ్ళు రెండో లైన్లో వచ్చేస్తున్నాయి. కావాలి. ఎంత వయసు సార్ మీ అబ్బాయికి? 12 సంవత్సరాలు మేడం. 12 సంవత్సరాలు. ఓకే. సో చాలామంది పేరెంట్స్లో ఏంటంటే ఈ 12-13 సంవత్సరాలకి పాల పళ్ళు పర్మనెంట్ టీత్ కలిసి ఉంటాయండి. సో వెనక నుంచి పళ్ళు, ముందు నుంచి పాల పళ్ళు ఊడిపోగానే వెనక నుంచి పళ్ళు రావడము, లేదా పాల పళ్ళు వెనక్కి ఉండిపోయి ముందుకి పర్మనెంట్ టీత్ రావడం లాంటివి జరుగుతాయి. అప్పుడు పేరెంట్స్ అందరికీ చూస్తే ఏంటంటే పళ్ళు ఎప్పుడు ఒక వరుసలో ఉండాలి కదా, రెండు వరుసల్లో పళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటి అని భయపడతారు. 13 సంవత్సరాల తర్వాత కూడా ఏమన్నా పాల పళ్ళు నోట్లో ఇరుక్కుపోయి కనుక ఉంటే వెంటనే ఏమాత్రం హెసిటేట్ చేయొద్దు, ఆలోచన చేయొద్దు, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఏవైతే పాల పళ్ళు ఇరుక్కుపోయి ఉన్నాయో అవన్నీ తీయించేసేయండి. అలా తీయించడం వల్ల ఏంటంటే పర్మనెంట్ టీత్ రావాల్సిన ప్లేసుల్లో ప్రాపర్గా వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు వదిలిపెట్టడం వల్ల, నేను నిన్న పొద్దున కూడా ఒక కేసు చూశాను, చిన్న అబ్బాయి ఇప్పుడు 20 సంవత్సరాలకి తీసుకుని వచ్చారు వాళ్ళ నాన్నగారు, మొత్తం పర్మనెంట్ టీత్ అన్ని పైన ఎముకలు ఇరుక్కుపోయినాయండి. ఎందుకు, 12-13 సంవత్సరాలకి మిగిలిపోయిన పాలపళ్ళు, అవి పాలపళ్ళు తీయించకుండా వదిలిపెట్టినందుకు పాలపళ్ళు ఉండిపోయినాయి, పర్మనెంట్ టీత్ బయటికి రాకుండా అవి అడ్డేస్తూ ఉన్నాయి. సో పర్మనెంట్ టీత్ అన్ని ఎముకలు ఇరుక్కుపోయినాయి ఉన్నాయి, బయట అన్ని పాలపళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 20 సంవత్సరాలకు అన్ని పాలపళ్ళు కదిలిపోతూ ఉన్నాయి. సో 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇప్పుడు అబ్బాయికి మేజర్ సర్జరీ చేసి లోపల ఇరుక్కుపోయిన పళ్ళన్నీ తీయాల్సి వస్తుంది. పాలపళ్ళు అవన్నీ కదిలిపోతున్నాయి కాబట్టి అవన్నీ తీసి ఇప్పుడు పళ్ళు లేని పరిస్థితికి వచ్చాడు 20 సంవత్సరాల చిన్న అబ్బాయి. అది దేనివల్ల జరిగింది, పాలపళ్ళు ఊడిపోకపోతే సకాలంలో తీయించకపోవడం వల్ల ఇంత పెద్ద మేజర్ చేంజ్ ఆ అబ్బాయి లైఫ్లో వచ్చేసింది. సో పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, అలా ఏదన్నా ఇబ్బంది కనపడుతుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక హెసిటేట్ చేయొద్దండి. మీరు ఒకసారి రండి, మా దగ్గరకు వచ్చినా మేము బాగా హెల్ప్ చేస్తాం, మా దగ్గర అందరూ స్పెషలిస్టులు ఉంటారు, ప్రాపర్ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాం, కరెక్ట్ సజెషన్స్ ఇస్తాం, కరెక్ట్గా గైడ్ చేస్తాం. స్క్రీన్ మీద నెంబర్ 125 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది మాకు. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి టౌన్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తే మీ ఇంటికి కేవలం 20-25 నిమిషాల దూరంలోనే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఉంది. మీరు ఒకసారి వచ్చి మాట్లాడొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక. మీరు రాకుండా ఉంటే అనవసరంగా నేను అబ్బాయిని చూస్తే చాలా బాధపడ్డాం అందరం కూడా. అలాంటి పరిస్థితుల్ని పిల్లలకు తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళల్లో కూడా ఎప్పుడైనా పళ్ళ మధ్యన పళ్ళల్లో ఏ చేంజ్ కనిపించినా మీరు రాలేదనుకోండి, మొత్తం పళ్ళన్నీ కదిలిపోయాక రావడమో, పళ్ళన్నీ ఊడిపోయాక రావడమో, మొత్తం చిరునవ్వు అంతా పాడైపోయి అంటే పళ్ళు జారిపోయి ఎత్తు అయిపోయిన తర్వాత రావడమో, లేదా చిన్నగా ఉండే సమస్య నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయి రావడమో జరుగుతుంది. అలా చేయొద్దు. పదే పదే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మీకు చెప్పేది ఏంటంటే నోట్లో ఎటువంటి మార్పు కనిపించినా మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే రాగలిగితే సమస్య సొల్యూషన్ చాలా చిన్నది. పైగా డెంటిస్ట్రీ ఇది వరకులా లేదు, ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. ఎవరికి ఎటువంటి సమస్యనైనా మేము సాల్వ్ చేయగలుగుతున్నాము, ఏ పరిస్థితుల్లోనూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము, ఇన్ఫెక్షన్స్ తీసేయగలుగుతున్నాము, అందమైన చిరునవ్వుని పర్మనెంట్గా ఇవ్వగలుగుతున్నాము, అలాగే స్కిన్కి సంబంధించినవైనా హెయిర్కి సంబంధించినైనా చాలా సునాయాసంగా మీ సమస్యని సాల్వ్ చేయగలుగుతున్నాము. కేవలం మాట్లాడి చూడండి. ఐ డోంట్ ఆస్క్ ఎనీవన్ టు కమ్ ఫర్ ద ట్రీట్మెంట్. వచ్చి కూర్చుని మాట్లాడితే చాలా వరకు మీ సొల్యూషన్స్ తెలిసి నా సమస్యకి ఇవన్నీ పరిష్కారాలు ఉన్నాయి. మీరు కన్విన్స్ అయితే మీ తర్వాత సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు, తర్వాత కంపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాము, ఎందుకంటే పార్థ 125 క్లినిక్స్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తాం మేము, అందుకే మాకు ఇంత సక్సెస్ రేట్ కూడా. జనరల్గా ఏ మెడికల్ ట్రీట్మెంట్లో ఉన్నా
60-65% సక్సెస్ రేట్ ఉంటుందండి. అలాంటిది డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ 90-95% సక్సెస్ రేట్ తీరు చేస్తున్నామంటే అందులో ఫస్ట్ అండ్ మేజర్ థింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడము, హైయర్ అండ్ టెక్నాలజీ వాడడము, ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ వాడడము, రెండు స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ చేయడము, అంటే ఏ సమస్యతో మీరు వస్తే ఆ స్పెషలిస్ట్ మీకు ట్రీట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోది నెంబర్ ఆఫ్ కేసెస్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం వల్లే మాకు ఇంత ఎక్స్పీరియన్స్ కానీ ఇంత సక్సెస్ రేట్ కానీ ఉంది. మాతో ఒకసారి మీ సమస్య గురించి డిస్కస్ చేయడంలో డెఫినెట్గా తప్పు లేదు. అలా ఎవరు సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. లేదా www.com అనే వెబ్సైట్ ఉంది, www.com parthadental.com అనే వెబ్సైట్ ఉంది, దానిలో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. అందులో మీరు చక్కగా లాగిన్ అయ్యి మీ సమస్యను మాతో డిస్కస్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. చాలా ప్రోస్ ఉన్నాయండి డాక్టర్ని కనెక్ట్ అయ్యి మన సమస్యకి సరైన పరిష్కారం తెలుసుకోవడంలో. పరిష్కారం తెలిసి ఉంటే మనం ఎప్పుడూ కూడా మేజర్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అది మనకి మనం చేసుకునే మంచి తప్ప చెడైతే డెఫినెట్గా కాదు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుండి రాజమౌళి గారు నమస్తే అండి. హలో మేడం. సార్ చెప్పండి సార్. పన్నులకి రక్తం వస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి సార్? పన్ను నుండి రక్తం వస్తుంది. రైట్, ఓకే. పన్ను కొన్ని ఊడిపోయినాయి అప్పుడు. పన్ను ఈ పక్క పక్క ఊడిపోయి, పక్క ఊడిపోయినా అయితే రెండు మూడు సార్లు నొప్పి ఉండి తక్కువ నొప్పి నొప్పి ఏం లేదు పెద్దగా. సార్ మీకు ఎంత వయసు సార్ మీది, ఏజ్ ఎంత మీది? 65 ఉన్నా సార్ నేను. 65 ఉన్నా. రైట్. చాలా మంది చూడండి, చిగుర్లలోంచి నెత్తురు రావడాన్ని సింపుల్గా తీసుకోకూడదండి. అగైన్ అండ్ అగైన్ నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పుంటాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను కూడా. చిగుర్లలోంచి నెత్తురు ఎవరికి వస్తున్నా దాన్ని ఈజీగా తీసుకుంటే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోతాయి. ఎవరికి చిగుర్లలో నెత్తురు వస్తున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే మన పళ్ళు మనకు గట్టిగా ఉంటాయి. వదిలిపెట్టామనుకోండి, అప్పుడొకటి 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 అలా నోట్లో పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోయి పడిపోతాయి. మిగతా సమస్య ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ని మనం చిన్న చిన్నగా అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, మన రక్తం ద్వారా మన కడుపులోకి తీసుకుంటూ ఉంటాము. దానివల్ల ఏంటి, మన నోటినే కాదు మన శరీరాన్ని కూడా మనకి తెలిసి జబ్బు ఉందని తెలిసి మనకి మనం ఇన్ఫెక్షన్ లోపలికి పంపించుకుంటున్నట్టు స్ప్రెడ్ చేసుకుంటున్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించేయండి. సో ఎవరికి చిగుర్లలోంచి నిద్ర వస్తున్నా, చిగుర్లు కిందికి జారిపోతున్నా, పళ్ళు జరుగుతున్నాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నాయి, నోట్లోంచి స్మెల్ వస్తుంది బ్రష్ చేసినప్పటికీ అని రియలైజ్ అయినా, మీరు ఆ దశలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఇష్టపడితే చేయించుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఫస్ట్ మంచి మన సొంత పళ్ళు మనకి మిగిలిపోతాయి, ఊడిపోవు, గట్టి పడతాయి. రెండో మంచి ఇన్ఫెక్షన్ అనేది వెంటనే తీసేయడం వల్ల నోటితో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికి పళ్ళు లైఫ్ టైం కావాలి అని ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికి వాళ్ళకి కోరిక ఉన్నా, మీరు చేయవలసిందల్లా ఏంటి, చిగురులో ఎటువంటి మార్పు వచ్చినా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం, అప్పుడు మీ సొంత పళ్ళు మీకు మిగులుతాయి. రైట్ అండి, కాల్ తీసుకున్నాం కరీంనగర్ నుండి. కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. మేడం నా పేరు కవిత. ఓకే. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే మేడం. అయితే మా హస్బెండ్ కి 42 ఇయర్స్ ఉంటాయి మేడం. రైట్. అయితే ఆయనకి ఈ మధ్య ఒక పన్ను ఊడిపోయింది మేడం. ఆయన చిన్నప్పుడు అది యాక్సిడెంట్ లో కొంచెం దెబ్బ తాకింది. ఓకే. అది ఈ మధ్య ఒక 10 డేస్ అవుతుంది మేడం. ఊడిపోయింది అది ఆల్రెడీ దానికి అదే. అయితే మళ్ళీ ఇప్పుడు ఎట్లా మేడం, మరి ఇక్కడ కరీంనగర్ లో బ్రాంచ్ లేదని అన్నారు మీరు. కరీంనగర్ లో పార్థనెంటల్ బ్రాంచ్ ఉందమ్మా. ఉందా మేడం? ఉంది, ఎస్, కరీంనగర్ లో ఉంది. ఒకసారి వెళ్ళండి. ఇక్కడ ప్యాథెటిక్ విషయం అంటే దానంతటి అది పడిపోయింది చూడండి, అది మోస్ట్ డేంజరస్ సింప్టమ్. అలా పడిపోకూడదు, పళ్ళు ఎప్పుడు పడిపోవు. అలాగా ఎంత వయసు వచ్చినా పడిపోవు. మన ఇంట్లోకి వెళ్ళినా, మన ఊర్లలోకి వెళ్ళినా, పెద్దవాళ్ళు చూడండి, తాతలు అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా పళ్ళు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ఏం పళ్ళు పడిపోయినాయి అనేది ఉండదు, ఎవరో ఒకరికి ఇద్దరికి తప్ప. చక్కగా వాళ్ళు ఎంత 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళ పళ్ళతో తింటూ ఉంటారు. అంటే వాళ్ళకి చిగురు జబ్బు లేదు అని అర్థం. ఎవరికైనా పళ్ళు పడిపోతున్నాయి, పళ్ళు జరిగిపోతున్నాయి అంటే చిగురు జబ్బు వచ్చింది అని అర్థం.
వెంటనే అటెండ్ అవ్వండి, కనీసం మిగతా పళ్ళు సేవ్ చేసుకోవచ్చు. ఒక పన్ను పోతే పోయింది, మళ్ళీ పెట్టుకుందాం, ఒక పన్నే పెట్టుకుంటాం అప్పుడు. మిగతా పళ్ళు సేవ్ చేసుకుంటే మన సొంత పళ్ళతో ఉండొచ్చు. అశ్రద్ధ చేస్తే ఏంటి, ఒక పన్నుతో పాటు నోట్లో పళ్ళన్నీ కూడా కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి, లేదా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో లైఫ్ టైం ఇబ్బంది పడాలి. దానికన్నా ఒక్క పన్ను ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోవడం ఈజీ కదా. ఇప్పుడు రైట్ అండి, కాల్ తీసుకుందాం. గుంటూరు నుండి జాన్ పాల్ గారు నమస్తే అండి. హలో, తిన్న మనకు పళ్ళ లేకపోతుంది. హలో మేడం, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. గుంటూరు, ఆంధ్రప్రదేశ్ గుంటూరు మేడం. మరి నేను ప్రైవేట్ హాస్పిటల్లో గుంటూరులో చూపించాను హెల్త్ కార్డు మీద పళ్ళు. ఓకే, సైడ్స్ పళ్ళు హోల్స్ పడి ఇరక్కపోతుంటే చూపిస్తే చేశారు. ఓకే, ఒక రెండు మూడు నెలలు అయినాక పెయిన్ చూసుకుంటే మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను నేను. ఓకే, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారా, వేసుకున్నా తగ్గలేక పోలేదు నేను, అట్నే ఉండిపోయా. ఓకే, మా మిస్సెస్ కూడా గుంటూరు అమరావతి హాస్పిటల్ ఏదో ఆమె కూడా హెల్త్ కార్డు మీద చూపిస్తుంది, అదే ప్రాబ్లం మీద. ఓకే, మేము మీ కాడికి వస్తే గుంటూరులో ఒకళ్ళు ఉండి మీ కాడికి వస్తే హెల్త్ కార్డు పని చేస్తాయి మా ఇద్దరికి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ మీరు? మెడికల్ డిపార్ట్మెంట్ మేడం. ఓకే, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈహెచ్ఎస్ ఉంది సార్. అది మీరు అంటే మేము బిల్స్ ఇస్తే మీరు తర్వాత రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అది ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరికీ కూడా ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే హెల్త్ కార్డు అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ లేనట్టుంది. అది ఒకసారి కనుక్కోండి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. దానికి ఒకసారి ఫోన్ చేసి అక్కడ మీకు కావాల్సిన ఫెసిలిటీ ఏదైనా ఉందా లేదా కనుక్కోండి. గుంటూరులో మాకు రెండు బ్రాంచెస్ ఉన్నాయి సార్, కొత్తపేటలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి. ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు ప్రాపర్ హెల్ప్ దొరుకుతుంది. ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఇలా వెతుక్కుంటూ, అంటే హెల్త్ కార్డు ఉందా, మనకి ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా, ఇలా వెతుక్కోవడంలో జరిగే చెడు ఏంటంటే ఒక చిన్న సమస్య అలా మొత్తం మేజర్ సమస్య కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా చేసుకుని మేజర్ సమస్యకి మన జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా ఒక్క సమస్యకి ఖర్చు పెట్టుకొని సాల్వ్ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఎప్పుడు ఫైనల్లీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే సమస్య ఏదైనప్పటికీ కూడా స్టార్టింగ్లో ట్రీట్ చేసుకోండి, వెంటనే డాక్టర్ని కలవండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అబద్ధాలు చెప్తారేమో, ఎగ్జాగరేట్ చేస్తారేమో అనే భయాలు అందరిలో ఉండడం సహజమే, దాన్ని నేను తప్పు పట్టను. కానీ మనకు కొంత ఆలోచన ఉంటుంది, మనకేంటి నల్లగా అక్కడ ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరము అనేది తెలుస్తుంది. అలాగే ఎక్స్రేలు చూపించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన నోట్లో జరిగే మార్పులకు ఎక్స్రేకి రెండు పొంతన కుదురుతుందా లేదా అని మనం టాలీ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చక్కగా ఇంటర్నెట్లోకి వెళ్ళి డాక్టర్ గారు చెప్పింది మన నోట్లో జరుగుతుంది కరెక్ట్గా టాలీ అవుతుందా లేదా మీరు కొంచెం చదువుకున్న వాళ్ళైతే అందులో తెలుసుకోవచ్చు. లేదా వేరే ఇద్దరు ముగ్గురు డాక్టర్ని సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. ఏదన్నా చేయండి, మేము చెప్పేది ఒకటే, బట్ ట్రీట్మెంట్ టైంకి తీసుకోండి. దానివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే నోట్లో జరిగే మార్పులను ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి. ఒకటి మనకు కనపడదు, రెండోది నోట్లో ఎటువంటి మార్పులు వస్తున్నా నొప్పి లేకపోవడం ప్యాథెటిక్, మూడోది సమస్య ఏంటంటే ఒకసారి కానీ స్టార్ట్ అయితే పళ్ళల్లో కానీ చిగుళ్ళల్లో కానీ నోటికి సంబంధించిన ఈ ఎముక దవడ ఎముకల్లో కానీ ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందంటే అది పెరుగుతూనే పోతూ ఉంటుంది. అంటే ఆగదు, అది ఒక దగ్గర వచ్చి ఒక దగ్గర ఆగిపోయింది ఇంకే పక్క వాటికి పాకదు అనేది ఉండదు. నోట్లో ఏ మూల ఏ చిన్న పిన్ పాయింట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా ఒక పన్నుకు సోకితే అన్ని పళ్ళకి సోకుతుంది. ఒక భాగంలో చిగురు జబ్బు వస్తే మొత్తం నోరంతా చిగురు పాడైపోతుంది. ఒక ఎముక ఒక దగ్గర చిన్న గడ్డ అయితే ఆ గడ్డ పెరుగుతూనే పోతూ ఉంటుంది. ఒక పాయింట్లో మొత్తం ఈ కింద దవడ పై దవడ కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అది కేవలం మన అశ్రద్ధ వల్ల మన చేతులారా చేసుకోవడం తప్ప ఏమీ లేదు. ఇది ఎవరికి తెలియదు కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పదే పదే చెప్తున్నాము. ఏ ట్రీట్మెంట్ అయినా మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లో చేయించుకోండి. సమస్య పెరిగినప్పటికీ భయపడాల్సింది ఏం లేదు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేదు, షుగరు బీపీ లాంటి జనరల్ హెల్త్ ఇష్యూస్తో నిమిత్తం లేదు. ఎవరికైనా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, కాకపోతే ట్రీట్మెంట్ చేసే విధానంలో మార్పులు వస్తే అత్యంత జాగ్రత్తగా మేము ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. సక్సెస్ రేట్ చాలా బాగుంది. మీరు మాట్లాడి చూడడంలోని వచ్చి మాట్లాడడంలో తప్పలేదు, కాల్ చేసి మాట్లాడడంలో కూడా డెఫినెట్గా తప్పలేదు. ఫీజు విషయంలో అందరికీ భయం ఉంటుంది, ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, స్పెషలిస్ట్ ట్రీట్మెంట్స్ అంటున్నారు, జాగ్రత్తగా చేస్తామంటున్నారు, ఇంత చేసిన తర్వాత ఖర్చు ఎంత అవుతుంది అని భయం ఉంటుంది. ఖర్చు విషయంలో భయపడాల్సింది ఏం లేదండి, అంతా అందరికీ అఫోర్డబుల్ ఉంటుంది. లేదు అనుకున్నా కూడా అన్ని బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఉంది. అలా ఎవరికైనా కూడా
ఒకసారి పే చేయలేని పరిస్థితులు ఉన్నా లోన్ తీసుకుని కట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అన్ని బ్రాంచెస్లో ఉంది. ఒకళ్ళు మీకు ఉపయోగపడుతుంది అంటే మీరు వాడుకోవచ్చు. రైట్ అండి, దంత సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి.